హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా అలా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుందండి దాన్ని క్లిక్ చేయండి ఆ వెంటనే ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే కనుక నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఈరోజు వీడియో వచ్చేసి నేను మూడు రకాలైనటువంటి గారెల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏముండో వచ్చేది పండగలు మరి పండుగ రోజు పిండి వంటలు చేసుకోవాలి కదా కొంతమంది భయంగా ఉంటుంది పిండి వంటలు అంటేనే భయపడుతూ ఉంటారు అమ్మో మనం చేయగలమా ఎలాగా ఏంటి అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు టెన్షన్ పడకండి మీకు ఈజీ టిప్ చెప్తున్నాను ఒకే రోజు ఒకే టైంలో మరి బెల్లం గారులు కానీ పెరుగువడ మామూలు గారులు చేసుకోవాలనుకున్నారనుకోండి ఏముందండి నేను చెప్తాను చూసేయండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట మరి ఎలా చేయాలో ఏంటో మరి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో మరి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైపోతుంది ఎంత ఈజీగా మనం ఈ గారెలు రెసిపీ చేసుకోవచ్చో చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అంత టేస్టీ అయినటువంటి పిండి వంటల రెసిపీ మిస్ అవ్వకుండా చూసేయండి ముందు రోజే సాయంత్రం నేను ఇలా ఒక గ్లాస్ మినప్పప్పు గుండు మినప్పప్పు నానబెట్టుకున్నాండి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట పప్పు సాయంత్రం నానబెట్టుకున్నాం కదండి రాత్రి పడుకునే ముందు పప్పును శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలండి దాంట్లోకి కొద్దిగా టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలి వాటర్ చాలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనం చేసుకునేది గారెలు కాబట్టి లూజ్ అయితే గారెలు సరిగ్గా రావు అనమాట ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం పిండి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుని చక్కగా మనం స్టోర్ చేసుకోవాలన్నమాట పిన్నంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాండి పొద్దుటే గారెలు వేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లో కొద్ది భాగం పిండి తీసుకున్నాను కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలండి దాంట్లోకి చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువైతే నూనె పీల్చేస్తుంది కొద్దిగా జీలకర్ర కూడా వేసా అండి చూడండి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కొద్దిగా అల్లం ముక్కల్ని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాండి ఇప్పుడు నేను వేసేది మామూలు గారెలు అనమాట కొంతమంది పచ్చిమిర్చి వేస్తే ఇష్టపడరు అవి లేకుండా కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు ఇవన్నీ వేసానండి నూనె కొంచెం కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు వేసుకోవాలండి చూడండి చక్కగా గారెలు పొంగాయి ఇప్పుడు ఈ గారెల్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి ఈ గారెల్లోకి నేను కొబ్బరి చట్నీ కూడా చేశానండి ఈ రెండు కనుక కలుపుకుని తింటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది కదా వడలైతే ఎంత బాగొచ్చేదండి గుల్లగా తింటుంటే తినాలనిపిస్తుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ క్రిస్పీ వడ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ఇంకెందుకు ఆలస్యం ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పెరుగు వడ చేసేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కినాక కొద్దిగా నూనె వేసుకున్నా అండి నూనె వేడకంగానే తాలింపుకి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం ఇది లైట్గా చక్కగా మాడిపోకుండా మనం ఈ విధంగా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత కొద్దిగా పెరుగును గిలకొట్టి కొట్టి తాలింపులో వేసేసుకున్నా గమనించండి తల్పులో వేయంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి తగ్గ ఉప్పు వేసేసుకున్నా ఇప్పుడు అదే పిండి మరి మరికొద్దిగా పిండి తీసుకున్నాండి దాంట్లోకి చిటికెడు కొంచెమే కుకింగ్ సోడా వేసుకున్నాండి ఇప్పుడు అంతా కూడా చక్కగా మిక్సీ రేటు బాగా కలుపుకోవాలి చూడండి నూనె కాగింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న వడలేసేస్తున్నాం ఆ పక్క గిన్నెలో ఉన్నది పాలండి మనం పెరుగు వడ బాగా రావాలంటే తొందరగా పులిపెక్కుండా చక్కగా మంచి టేస్ట్గా ఉండాలి పెరుగు అనుకుంటే కనుక ఈ వడలు వేగంగానే చూడండి ఫ్రెండ్స్ ఈ పాలల్లో వేసేయాలి గారెలు చూడండి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లు వేగినాయి కదా ఇవి ఇప్పుడు పాలల్లో వేసుకోవాలండి పాలల్లో బాగా ఇంకిన తర్వాత మనం పెరుగులో వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుంటే పెరుగు వడ పుల్లగా అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటాయి పాలల్లో వేసినటువంటి గారెలు కొంచెం పాలు ఇంకినట్లు అవుతుందండి అవి తీసి మనం పెరుగు తాలింపు పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట ఇంతేనండి పెరుగు వడ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పెరుగువడని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి దానిపైన చక్కగా బూందీ అది వేసి గార్నిష్ చేసాను అన్నమాట పెరుగువడ తింటే ఉంటుందండి ఎందుకు చెప్పలేనండి అంత టేస్ట్గా వచ్చాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకోండి సాయంత్రం వరకు ఉన్న అసలు పుల్లగా కానీ ఏ విధంగా అవ్వలేదండి చాలా టేస్టీగా ఉందండి మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి పెరుగు వడ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఆ తర్వాత ఇప్పుడు బెల్లం గారులు చేస్తున్నానండి ఈ బెల్లం గారు ఆంధ్ర స్పెషల్ అనమాట చాలా బాగుంటుందండి ఇదిగో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న దాంట్లోకి సరిపడా బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా చక్కగా మనం కరగబెట్టేసుకోవాలి బెల్లం అంతా చక్కగా కరిగింది కదా ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని మనం ఈ విధంగా వడగట్టుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా నలకలవి ఉంటాయి అన్నమాట బెల్లంలో ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నానండి వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మిగిలిన పిండిలో కొంచమే చాలా తక్కువగా కుకింగ్ సోడా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే నూనె పీల్చేస్తుంది గమనించండి ఇప్పుడు నూనె కాగుతుంది కదా ఇప్పుడు వడలు వేసేసుకుందాం ఇవి బెల్లం గారెలు అనమాట వేసేది చూడండి ఫ్రెండ్స్ గారెలు చక్కగా గోల్డెన్ కలర్ లోకి వేగినాయి కదా ఇవి తీసేసుకుని మనం ఈ బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి పాకంలో వేసినటువంటి ఈ గారెలు మరి కొద్దిసేపటికండి చక్కగా ఆ పాకమంతా గారెలు పీల్చేసుకుంటాయి అన్నమాట అప్పుడు కనుక మనం టేస్ట్ చేస్తే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ బెల్లం గారలు రెసిపీ మీకు కూడా ఈ బెల్లం గారలు టేస్ట్ చేయాలందా అలా అయితే ఎందుకనేసి వెంటనే మీరు కూడా ట్రై చేసింది బెల్లంగారులు ఎలా చేయాలో టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్ మరి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్